హలో హాయ్, వెల్కమ్ టు అవర్ ఫుడ్ ఛానల్ బై పూజ. ఈరోజు రెసిపీ గోంగూర పాలకూర పచ్చడి. అండ్ ఇవి ఎండుమిర్చితో చేసిన పచ్చడి. ఇవి చాలా టేస్టీగా, అండ్ ఇప్పుడు గోంగూర చాలా హెల్దీకి కూడా మంచిది కదా. సో ఇది యూజ్ చేయండి. ఇలాగ డిఫరెంట్గా రెండు మిక్సింగ్ కాంబినేషన్లో బాగుంటుంది టేస్టీగా. ఇలా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. సో వెజిటేబుల్ కర్రీస్ కూడా అవసరం లేదు. సో అంత టేస్టీ ఉంటుంది. సో ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక కడాయి పెట్టి ఇందులో ఒక స్పూను ధనియాలు వేయించుకుందాం. కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేయకుండా. కొంచెం వేగాక ఇందులో ఎండుమిర్చి వేసుకుందాం. నేను ఒక పిరికెడు తీసుకుంటున్నాను ఎండుమిర్చి. ఇవి కూడా వేయించుకోవాలి. వేగిపోయాయి కదా, ఇవి తీసేద్దాం. సో కొంచెం ఆయిల్ వేసి ఇందులో గోంగూర పాలకూర బాగా కడిగి ఇవి ఆరబెట్టాము. కొంచెం కూడా దీనికి తడి ఉండకూడదు. సో గోంగూర కొంచెం ఎక్కువ తీసుకున్న, ఒక కట్ట గోంగూర, హాఫ్ కట్ట పాలకూర. ఇది బాగా వేపుకోవాలి. బాగా వేగిపోయింది కదా, గోంగూర అయితే నల్లగా అయిపోతుంది వేగాక. ఈ పాలకూర కొంచెం పచ్చగా ఉంది కదా. సో ఇది మిక్సీ జార్లో కొంచెం వెల్లుల్లి వేశాను, 6-7 వెల్లుల్లి రెబ్బలు. ఇందులో వేయించుకున్న ఎండుమిర్చి అండ్ ధనియాలు వేసి ఫస్ట్ ఇది కొంచెం కల్లుప్పు వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా పౌడర్ చేసుకోవాలి. సో దీంట్లో ఆల్రెడీ వేయించుకున్న ఆకుకూరలు రెండు వేసేద్దాం. ఈ రెండు కాంబినేషన్లో ఈ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ దీంట్లోకి కొంచెం చింతపండు ఆల్రెడీ ఒక 10 మినిట్స్ నీళ్ళలో నానబెట్టాను, ఇది వేసేస్తున్నాం. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, మళ్ళీ చింతపండు ఎందుకని డౌట్ రావచ్చు మీకు. పాలకూర యాడ్ చేసినాం కాబట్టి పులుపు తగ్గుతుంది. ఆ పులుపు ఉంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది, దానికోసం వేశాను. ఇలాగ మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. దీనికి పోపు పెట్టుకుంటే పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. అందుకోసం కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు 1 స్పూన్ వేశాను. ఇందులో ఎండుమిర్చి కొంచెం, కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకున్న ఈ గోంగూర పచ్చడి వేసేద్దాం. ఇది బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి, అంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసి ఒక 2-3 మినిట్స్ దీన్ని వేపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. అండ్ ఇది 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ గోంగూర పాలకూర పచ్చడి రెడీ చేసాము. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అన్న కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.